नमस्ते वेलकम बैक टू अवर चैनल एला उन्नारंडी अंदरू बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानु चाला रोजुलैंदंडी मी अंदरितो मात्लाडी दग्गर दग्गरगा नेनु वीडियोस चेसी सेवैपोतुंदी इन्नि रोजुलु वीडियोस चेयकपोवडानिकि कारणं एंटंटे स्वामी कोंडकु वेल्लारंडी శబరిమల వెళ్ళలేదు ద్వారపుడు వెళ్ళారు అక్కడికి మేము కూడా వెళ్ళాము అదొకటి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మ్యారేజ్ అయ్యిందండి తమ్ముడిది ఆ మ్యారేజ్ వల్ల కొంచెం బిజీ అయ్యి వీడియోస్ చేయడం కుదరలేదు ఈ రోజు అయితే ఒక ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తున్నాను దీనికి కావాల్సిన మెటీరియల్ అనేది నేను బయట నుంచి తెప్పించాను అంటే ఆన్లైన్ ద్వారా తెప్పించానండి గుంటూరు నుంచి తెప్పించుకున్నాను అసలు బయట నుంచి ఎప్పుడూ కూడా ఫ్యాబ్రిక్ అనేది నేను తెప్పించలేదండి డైరెక్ట్ నేను వెళ్ళి తీసుకోవడం తప్ప ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందని చెప్పి కొంచెం భయపడ్డాను ఫస్ట్ టైం కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేయడానికి కూడా ఒక కారణం ఉంది ఎవరికైనా ఫ్యాబ్రిక్ కావాలంటే ఇలా ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చండి చాలా మంచి మెటీరియల్ అనేది వాళ్ళు ఇస్తున్నారు నేనైతే ఈ క్లాత్ ని 6 మీటర్స్ తెప్పించుకున్నానండి 4 మీటర్స్ ఏమో లాంగ్ ఫ్రాక్ కోసం 2 మీటర్స్ ఏమో చిన్న పాప కోసం యూస్ చేద్దామని తెప్పించుకున్నాను ఇప్పుడు మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ యూస్ చేస్తున్నారు కదా అలా కావాలంటే మీరు 6 మీటర్స్ సరిపోతుందండి సో క్లాత్ వచ్చేసి ఇది ఆర్గంజా క్లాత్ అండి ఇది కిందేమో బిగ్ బోర్డర్ వచ్చింది ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ నేనైతే లైనింగ్ కూడా వాల్ దగ్గరే తెప్పించేసుకున్నాను లైనింగ్ కూడా 6 మీటర్స్ తెప్పించుకున్నానండి ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి కాటన్ నాకు ఇక్కడైతే మీటర్ వచ్చి 50 రూపాయస్ తీసుకుంటున్నారు వాళ్ళకి 40 రూపాయస్ కే ఇచ్చారండి మొత్తం నాకు షిప్పింగ్ ఛార్జ్ అనేది 100 రూపాయస్ పడింది సో దుపట్టా కూడా చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి పింక్ దుపట్టా చాలా బాగుందండి దుపట్టా కూడా ఈ ఫ్యాబ్రిక్ ని ఇలా చూస్తే తెలిసిపోతుంది మీకు వీడియోలో క్వాలిటీ చూడండి ఎంత బాగుందో సో మీకు విడిగా దుపట్టా కావాలన్నా ఇస్తారండి షిప్పింగ్ ఛార్జ్ 100 రూపాయస్ పడుతుంది దుపట్టా వచ్చి 500 పడింది ఇచ్చివర్ మీకు ఇలా వచ్చిందమట వర్క్ చూసారా ఎంత బాగుందో కట్ వర్క్ దుపట్టా అండి ఇప్పుడు చాలా ఫేమస్ కదా ఈ దుపట్టాస్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చనియండి సో ఇలా ఉంది చూసారు కదండి దుపట్టా చాలా బాగుంది దీని కాంబినేషన్ ఎలా ఉంది అన్నది నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎవరకైనా కావాలంటే ఇలా ఫ్యాబ్రిక్స్ తెప్పించుకుంటారని కొంతని ఈ వీడియో చేస్తున్నానండి వాళ్ళ ఫోన్ నంబర్ అది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ లాంగ్ ఫ్రాక్ ని ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ టోటల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 6 మీటర్స్ తీసుకున్నానండి ఈ 6 మీటర్స్ లో 4 మీటర్స్ మాత్రమే నేను లాంగ్ ఫ్రాక్ యూస్ చేస్తాను 2 మీటర్స్ అన్నది సెపరేట్ చేసి పక్కకు పెట్టేస్తానండి కిడ్స్ కోసం ఇక్కడ ఒక సైడ్ మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ తో ఇంకొక సైడ్ ఏంటంటే స్మాల్ బోర్డర్ వచ్చింది అది సేమ్ కలర్ వచ్చిందండి గ్రీన్ గోల్డ్ ఇదైతే నేను సెపరేట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను మనం ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు యూస్ అవుతుంది సో ఇక్కడ 6 మీటర్స్ లో బాడీ పార్ట్ కి 1 మీటర్ స్కర్ట్ పార్ట్ కి 3 మీటర్స్ అలాగే 2 మీటర్స్ కిడ్స్ కోసం తీసేస్తాను సేమ్ లైనింగ్ కూడా అలానే కట్ చేసుకొని చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను పైన ఏదైతే అంచు ఉందో ఆ అంచు మొత్తం కట్ చేసుకున్నానండి దీని సెపరేట్ చేసుకున్నాను ఇది వచ్చేసి స్కర్ట్ పార్ట్ ఇది 3 మీటర్స్ అండి ఇది ఎంతైతే తీసుకున్నానో సేమ్ అలాగే లైనింగ్ కూడా తీసుకున్నాను నేను ఇక్కడ లైనింగ్ ఏంటంటే కాటన్ లైనింగ్ యూస్ చేశాను మీరు కావాలంటే సాటిన్ కూడా యూస్ చేసుకోవచ్చు సాటిన్ కింద కాటన్ వేసుకోవచ్చు బాగా బుట్టలా రావాలంటే ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ నేను ఇక్కడ హ్యాండ్స్ కి పింక్ కలర్ తీసుకున్నానండి అంచు పింక్ వచ్చింది కాబట్టి నా దగ్గర ఉంది అందుకోసం సో ఇక్కడ మనం స్కర్ట్ పార్ట్ కి ఏ విధంగా కట్ చేసుకోకర్లేదండి ఆ స్టిచ్ చేసినప్పుడు ఎలా ఫిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇక్కడైతే బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఈ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి ఇది SM స్మాల్ మీడియం సైజ్ వరకు సరిపోతుంది పొడుగు వచ్చేసి నేను 14½ తీసుకుంటున్నాను బాడీ పొడుగు దీని ఆపోజిట్ లో కూడా సేమ్ అలానే తీసుకుని ఇక్కడ కింద స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకుంటున్నానండి ఇక్కడ షోల్డర్ నెక్ రెండు కలిపి 7 ఇంచెస్ కి తీసుకుంటున్నాను 7 ఇంచెస్ కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది కొంచెం వెడల్పే పెట్టుకుంటున్నానండి సో అందుకని 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాను 3 ఇంచెస్ ఏమో షోల్డర్స్ తీసుకున్నానండి సో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ 4 ఇంచెస్ కి స్క్వేర్ షేప్ లో డ్రా చేసుకోవాలి పైన 4 ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకుని ఇలా స్కేల్ తో డ్రా చేసుకుంటున్నాను నేను
రౌండ్ షేప్ రావడం కోసం కార్నర్ దగ్గర 1 ఇంచ్ కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను 6 నంబర్ స్కేల్ తీసుకుంటున్నానండి మీ దగ్గర స్కేల్ లేకపోతే హ్యాండ్ తో కూడా డ్రా చేసుకోవచ్చు స్కేల్ ఉంటే ఏంటంటే మనకి రౌండ్ నెక్ అనేది నీట్ గా వస్తుందండి సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను ఆర్మ్ హోల్ డ్రా చేస్తున్నానండి ఇక్కడ 7 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను 7 ఇంచెస్ తీసుకుని పైన ఒక 1/2 ఇంచ్ క్రాస్ కోసం తీసుకున్నానండి దీని ఇలా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ తీసుకోండి సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే ఇప్పుడు ఇక్కడ లోత్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటున్నానండి ఆర్మ్ హోల్ రౌండ్ కి లోతు 1 ఇంచ్ తీసుకున్నాను అలాగే ఇక్కడ 7 ఇంచ్ లో మనకి 3/2 కదా 3/2 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి క్రాస్ అన్న తీసుకుంటున్నానండి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది నొడతలవి రాకుండా ఉంటుంది ఇక్కడ పైన బాడీ లూస్ 10 ఇంచ్ తీసుకున్నాను అలాగే 1/2 ఇంచ్ తగ్గించి కింద 9/2 తీసుకుంటున్నానండి మనకి నడుం దగ్గర అంత లూస్ అవసరం లేదు కాబట్టి కొంచెం క్రాస్ అన్నది తీసుకున్నాను ఈ విధంగా కింద కూడా కొంచెం క్రాస్ తీసుకోండి అంటే స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం క్రాస్ తీస్తున్నాను ఒక 1/2 ఇంచ్ అలా తీసుకున్నాను అంతే ఇక్కడ వచ్చేసి ఆ ఫ్రంట్ పార్ట్ మనకి లోతు ఉండాలి కదండి ఒక 1/2 ఇంచ్ లోతు వచ్చేటట్టు కొంచెం లోతు తీసుకోండి సో ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర క్రాస్ తీసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసేద్దాం దీన్ని ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు టూ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ ఉన్నాయి కాబట్టి లోతు కట్ చేసుకోకూడదండి మనం ముందు మార్క్ చేసుకున్న వైపే కట్ చేసుకోవాలి సో దేనికి దానికి సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతన తీసుకోవాలి ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి ఎందుకంటే ఫ్రంట్ టు బ్యాక్ సెపరేట్ చేసుకోవాలి కదా సో అందుకోసం దేనికి దానికి సెపరేట్ చేసుకుని మిడిల్ లో ఒక టక్ అనేది పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మీకు చూపించే పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ సో దాని కోసం ఇక్కడ లోతన తీసేసుకుంటున్నాను నేను ఫ్రంట్ నెక్ అన్నది స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడైతే కట్ చేయట్లేదు నేను బ్యాక్ సైడ్ పార్ట్ అయితే నేను పార్ట్ నెక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సో అది కూడా కట్ చేయట్లేదు నేను ఇక్కడ వేస్ట్ చూపిస్తున్నాను మీకు ఇదేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా 1 మీటర్ ఆ 1 మీటర్ ని డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి డబుల్ ఫోల్డింగ్ వేసుకుని లైనింగ్ పార్ట్ ముందుగానే మన మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేసుకున్నాం కదా సో దాన్ని దీనిపైన ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవడమే మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం ఈజీ అనండి లోపల లైనింగే మనం మెజర్మెంట్స్ చూసుకుని కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేశాను కింద మీకు ఏదైతే పింక్ కలర్ క్లాత్ కనిపిస్తుందో దాన్ని హ్యాండ్స్ కి యూస్ చేస్తానండి ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అలాగే ఇది బ్యాక్ పార్ట్ అండి హ్యాండ్స్ కి లైనింగ్ నేను పింక్ కలర్ తీసుకున్నాను కదా ఈ పింక్ కలర్ ని 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను అన్నమాట సో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత లూస్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటానండి దాని కోసం 11/2 తీసుకుంటున్నాను హ్యాండ్స్ చివర చిన్న చిన్నగా ఫిల్స్ కూడా పెట్టుకుంటాను నేను సో స్ట్రైట్ గా మార్క్ చేసుకుని ఫోల్డింగ్ కాకుండా ఆపోజిట్ లో 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి ఫోల్డింగ్ ఆపోజిట్ లో 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నారు కదా అక్కడికి షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్ ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ కచ్చతో సహా 6/2 పెట్టుకున్నానండి చివర సో మీకు 3/4 హ్యాండ్స్ కావాలంటే మన ఛానల్ లో ఆల్్రెడీ క్లియర్ గా పెట్టిన వీడియో ఒకటి ఉంది అది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా ఈజీ అవుతుంది ఇక్కడ హ్యాండ్ లోత్ కూడా తీసుకున్నానండి ఒక వైపు సో ఇప్పుడు కట్ చేసేస్తున్నాను సో పైన ఒక టక్ పెట్టుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట ఇక్కడ క్రాస్ గా తీసుకోవాలి ఇప్పుడు మనం ఫోల్డింగ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఒక సైడ్ అంటే చేతికి ఒక సైడ్ వచ్చేటట్టు మన లోత్ కూడా తీసేసుకోవాలండి దాని కూడా చిన్న టక్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇది వచ్చేసి మన హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఉంది కదా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ పింక్ కలర్ క్లాత్ ని ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకుని లైనింగ్ వేసి కట్ చేసేస్తున్నానండి సేమ్ దీని కూడా చిన్న టక్ పెట్టుకోండి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ ముందుగానే మనం కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ ఆ స్కర్ట్ పార్ట్ ఏం కట్ చేసుకోకలేదండి 3 మీటర్స్ కూడా మన ఫీల్స్ వచ్చేస్తాయి సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రోజు కటింగ్ చూపించాను రేపటి వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థాంక్యూ